గత వారం రోజులుగా పైపైకి వెళ్తున్న పుత్తడి ధరలు ఇవాళ శాంతించాయి. గత 5 రోజులుగా 2,350 రూపాయలు పెరిగిన బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 110 రూపాయలు తగ్గి 71,510 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 65,550 రూపాయలుగా ఉంది. ఇక సిల్వర్లో అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్లో ఇవాళ కేజీ వెండి ధర 100 రూపాయలు పెరిగి 88,600 రూపాయలు పలుకుతోంది. ఇటీవల బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగటంతో గోల్డ్ రేట్స్ మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి సమీపానికి చేరాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కావటంతో రీటైల్ మార్కెట్లో సేల్స్ భారీగా పెరిగాయి. శ్రావణ మాస ఆఫర్స్ ని కూడా పలు బులియన్ షాపులు ప్రకటించడంతో ఆయా షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. గత నెలతో పోలిస్తే అమ్మకాలు 60-70% పెరిగాయని బులియన్ వ్యాపారులు చెప్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ $7 పైగా తగ్గి $2,500 సమీపంలో ఉంది. US ద్రవ్యోల్బణం డేటా వెలువడనుండటంతో గోల్డ్ రేట్స్ నిస్తేజంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం డేటా కనిష్టంగా ఉంటే మళ్లీ గోల్డ్ రేట్స్లో ర్యాలీ రావచ్చని, ఒకవేళ ద్రవ్యోల్బణం రేటు పెరిగితే గోల్డ్ రేట్స్ దిగి రావచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.